Hi friends, welcome back to our channel Swasthik Amritam. ఈ రోజు మనం రోజ్ సిరప్ ని ఇంట్లోనే హైజీనిక్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రోజ్ సిరప్ తయారు చేసుకోవడానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ రోజ్ ఫ్లవర్స్. నేను ఇక్కడ 20 రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఈ సిరప్ తయారు చేసుకోవడానికి రోజ్ ఫ్లవర్స్ ని ఎప్పుడైనా ఆర్గానిక్ ఫ్లవర్స్ ని ఎంచుకోవాలి. వీటిలో చాలా మంచి సువాసన ఉంటుంది. బయట మన మార్కెట్ లో దొరికే ఇంగ్లీష్ రోజ్ ఫ్లవర్స్ లేదా హైబ్రిడ్ ఫ్లవర్స్ ని వాడకూడదండి ఈ సిరప్ చేయడానికి. మనం బయట మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి వీటి మీద డస్ట్ అవి ఉంటూ ఉంటాయి కదా. సో అందుకని ఈ రోజ్ ఫ్లవర్స్ ని ఒక్కొక్క దాని పెటల్స్ తీసేసి నేను ఇలా ప్లేన్ వాటర్ లో వేసుకుంటున్నాను. ఇలానే అన్ని రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ తీసి వాటర్ లో వేసుకోవాలి. అన్ని పెటల్స్ ని ఇప్పుడు తీసేశానండి. వీటిని మనం ప్లేన్ వాటర్ లో శుభ్రంగా కడిగి నీటిని ఉంచేయాలి. ఇలానే 2-3 టైమ్స్ చేయాలండి. అప్పుడు దీని మీద ఉన్న మురికి కానీ ఏమన్నా డస్ట్ ఉంటే అది మొత్తం పూర్తిగా క్లీన్ అయిపోయి ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు వాటిని మనం సిరప్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని హెవీ బాటమ్ ఉన్న ఒక సాస్ ప్యాన్ని పెట్టుకుంటున్నాను. దీనిలోకి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నీటిని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు పూర్తిగా మరిగిపోయాయి. తర్వాత దీనిలోకి సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న బీట్రూట్ పీసెస్ని వేసుకుంటున్నాను. ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక 4-7 వరకు వేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల మనం సిరప్కి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. న్యాచురల్గా ఈ బీట్రూట్తో మనకి కావాల్సిన ఆ రోజ్ సిరప్ ఉండే కలర్ అనేది న్యాచురల్గా ఇవి వాడడం వల్ల వచ్చేస్తుంది. వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఈ మరిగే నీటిలో ఉడికించుకుందాము. ఇలా మరిగించుకోవడం వల్ల బీట్రూట్ ఉండే కలర్ మొత్తం వాటర్లోకి దిగిపోతుంది. బీట్రూట్ వాసన ఏమీ రాదు. ఇప్పుడు దీనిలోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిట తీసుకుని ఈ రోజ్ పెటల్స్ అన్నీ వాటర్లో బాగా మరిగించుకోవాలి. ఇలా వేడి నీటిలో వేయడం వల్ల ఈ రోజ్ పెటల్స్ అన్నీ ఒక 2 మినిట్స్లోనే వీటి కలర్ని మొత్తం కోల్పోతాయి. ఆ కలర్ మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు రోజ్ పెటల్స్ అన్నీ రోజ్ కలర్లో కాకుండా వైట్ కలర్లోకి మారిపోయాయి. దానిలో ఉన్న కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలానే ఒక 2-5 మినిట్స్ స్టవ్ మీదనే పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిందండి. ఇవి చక్కగా ఉడికిపోయినాయి వాటర్లో. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకుని ఈ రోజ్ వాటర్ని అంతా ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోవాలి. ఇలా కలెక్ట్ చేసుకున్న రోజ్ వాటర్ని మళ్ళీ ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆ గిన్నెలోకి ఈ రోజ్ వాటర్ని అంతా మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజ్ వాటర్లోకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం ఈ వాటర్లో బాగా కరిగిపోయేటట్లు తిప్పుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకుంటే మనకి తొందరగా ఇది షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. షుగర్ సిరప్ బాగా మరిగిపోయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఈ పాకం అనేది కొంచెం థిక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే కొంచెం పలచగా ఉంది కదా, ఇలా కాకుండా ఇంకా కొంచెం థిక్గా అవ్వాలన్నమాట. సో అప్పటి వరకు మనం ఇలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూసినట్లయితే కొంచెం పాకం థిక్ అయింది. చూస్తున్నారు కదా, మనకి ఇలా చేతులకి 2 చేతులు పట్టుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనము ఒక 8 గ్లాస్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ సిరప్ని ఒక 1 మంత్ దాకా ఉపయోగించుకోవచ్చండి. రోజ్ సిరప్ ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. థంబ్నెయిల్ కోసం నేను ఇలా బౌల్లోకి తీసుకుంటున్నానండి. తర్వాత దీన్ని నేను ఒక 8 గ్లాస్ కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను.
सो इंत फ्रेंड्स मन एट आर्टिफिशियल कलर्स रोज एसेंस नेचुरल इंट दोरके हाइजीनिक होम मेड रोज सिरप तैयार कदा रोज सिरप केक्स डेजर्ट्स स्मूदीस रोज मिल्क इला चाला वाटिलो उपयोगी वाटी टेस्ट इंक्रीज चेसुकोवडानिकि वाडुतू उंटारंडि। गुलाबी रेकुलो विटामिन ए बी थ्री तो पाटु विटामिन सी कूडा चाला एक्कुवगा उंटुंदंडि। दीनिलो आयरन कैल्शियम जिंक समृद्धिगा उंटायि। इदि ओक डैजेस्टिव टानिक लागा पनिचेस्तुंदि। मन बाडीलो उंडे टाक्सिन्स नि रिमूव चेसुकोवडानिकि कूडा ई गुलाबी रेकुलनु उपयोगिंचुकोवच्चु। गुलाबी रेकुलनु उपयोगिंचडं वल्ल ब्लड लो उन्न इंप्यूरिटीस नि प्यूरिफाई चेसुकोवच्चुंडि। अलाने इवि బాడీని మైండ్ ని కూల్ చేస్తాయి। అంతే కాకుండా కళ్ళకి గుండెకి కూడా చాలా మంచివి। అతి దాహంగా ఉంటుంది కదా ఆ దాహాన్ని కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి। ఇందులో చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయండి। ఇది తరచుగా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది। గులాబీ రేకులు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిగా పనిచేస్తాయండి। ఇవి వాడడం వల్ల బాడీలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తాయి। అలానే ఈ గులాబీ రేకుల్ని ఎండబెట్టి సున్నిపిండిలో కలుపుకొని వాడొచ్చండి। మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది। ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల స్కిన్ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది। రోజ్ ఫ్లవర్స్ ఉపయోగించి ఈ సిరప్ తయారు చేసుకున్నాం కదండి। ఈ రోజ్ సిరప్ ని మనం ఎప్పుడైనా అలసిపోయినప్పుడు చాలా స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు ఎండలో బయటికి వెళ్లి వచ్చినప్పుడు ఇది తీసుకుంటే మనం చాలా రిలీఫ్ గా ఉండి నార్మల్ గా అయిపోతాం అన్నమాట। ఒక 10 రూపాయలు పెట్టి మనం రోజ్ ఫ్లవర్స్ తీసుకుని ఇంట్లోనే నేచురల్ గా ఇలా రోజ్ సిరప్ తయారు చేసుకుని వాడుకుందాము। మనం తయారు చేసుకున్న హోమ్ మేడ్ రోజ్ సిరప్ ను ఉపయోగించి రోజ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా రాజమండ్రి స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। ముందుగా ఒక గ్లాస్ తీసుకుని దీనిలోకి 2 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి। ఇప్పుడు దీనిలోకి కాచి చల్లార్చిన చల్లటి పాలని యాడ్ చేసుకోవాలండి। గ్లాస్ పూర్తిగా నింపేయకూడదు। 3/4 గ్లాస్ వరకు పాలు నింపుకోవాలి। దీనిలోకి మనం ముందుగా తయారు చేసుకున్న హోమ్ మేడ్ రోజ్ సిరప్ ని వేసుకోవాలి। 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది। రోజ్ సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం షుగర్ యాడ్ చేశాం కాబట్టి దీనిలో మళ్ళీ షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి। మనం వేసిన రోజ్ సిరప్ పాలల్లో బాగా మిక్స్ అయ్యేటట్లు ఒక స్పూన్ తో కలుపుకోవాలి। దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ కోవా యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు దీనిలోకి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను। దీనిలోకి రోస్టెడ్ ఆల్మండ్ ఐస్ క్రీమ్ యాడ్ చేశానండి। వెనీలా ఐస్ క్రీమ్ కానీ మీకు నచ్చిన ఫ్లేవర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు। దీనిపైకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు వేసి గార్నిష్ చేసుకుంటున్నానండి। ఇంతే ఫ్రెండ్స్ హోమ్ మేడ్ రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది। రాజమండ్రిలో ఈ రోజ్ మిల్క్ అనేది చాలా ఫేమస్ అండి। చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి। సూపర్ గా ఉంటుంది। సో ఇంతే ఫ్రెండ్స్ హోమ్ మేడ్ రోజ్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలి ఆ సిరప్ ను ఉపయోగించి రోజ్ మిల్క్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలి అని ఈ వీడియోలో చూసాం కదా। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి। అలా ట్యాప్ చేయడం వల్ల ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది। అంతే కాకుండా ఈ రెసిపీస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో ఎక్స్‌పీరియన్సెస్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।